వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్ 51.5% ఓట్ బ్యాంక్ వచ్చింది. మీకు అందరూ కూడా కొంతమంది చూస్తే 1%, 2%, 0.5%, 6%, 23 సీట్లు ఒకటి వచ్చాయి. ఇలాగ ప్రజలు ఇచ్చారు. మీరు ఇలాగే అడ్డుగోలుగా మనం ఏం మాట్లాడినా ప్రజలు వింటూ ఉంటారు, వినాలే. మనం ఏం మాట్లాడినా వాళ్ళు వినవలసిందే. ప్రజల కర్మ ఏం కర్మ చేసుకున్నారండి, ఏం దౌర్భాగ్యం చేసుకున్నారండి, ప్రజలు ఏం పాపం చేశారండి, మీరు ఏం మాట్లాడినా వినాలండి. అసలు ఎన్నికల ప్రక్రియ రద్దు చేసేయాలా? ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? అసలు ప్రజలు ఏం తప్పు చేశారు, ప్రజలు ఏ కర్మ చేశారు, మీరు ఏం మాట్లాడినా కూడా అవి వినాలి, చూడాలి. మీరు ఏం చేసినా చూడాలి. ఇది చాలా దారుణం. ఇటువంటి విధానం, ఇలా వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవడం, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్య. ఎన్నికల కమిషనర్, స్టేట్ ఎన్నికల కమిషనర్ తీసుకున్న చర్య, దాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న నాయకుల యొక్క చర్యలు, మాటలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవి. ఇవాళ ఎన్నికలు వాయిదా పడటం వల్ల రాష్ట్రానికి ఎన్ని సమస్యలు రాబోతున్నాయో తెలుసా మీకు? ఎలక్షన్ కూడా 6 నెలలు అలా ఉండిపోతే, 6 వారాల పాటు ఉండిపోతే, ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి, ఒక మంచినీటి చెరువులు డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, కాలువలు తవ్వడం కానీ మోడరైజేషన్లో భాగంగా, అలాగే కనీసం రైతులకి వెళ్ళే పంట కాలంలో గుర్రబడకి సంబంధించి టెండర్స్ గిండర్స్ ఇవన్నీ ప్రాసెస్ అంతా ఇప్పుడు చేయాలి. కనీసం రేపు రైతులకి చేనుకి నీళ్లు పెట్టాలంటే కనుక ఈ కాలువలు ఇవన్నీ బాగు చేసుకోకపోతే కనుక, ఈ గుర్రబడకి సంబంధించి, ఇడ్లీకి సంబంధించి ఇవన్నీ ప్రాసెస్ ఇప్పుడు చేయకపోతే కనుక, రేపు పంట పండించడం కూడా చాలా కష్టం. రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇవన్నీ కూడా ఈ వేసవికాలంలోనే, ఇంచుమించు మే జూన్ వర్షాలు కురవకపోతే కనుక, ఈ మే నెల కాలం లోపలే మనం పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ కూడా నిలిచిపోతున్నాయి. కనీసం ఈ జ్ఞానం, ఈ సలహా ఏమన్నా మీకు ఉందా? రైతులు సర్వనాశనం అయిపోవలసిందేనా? అంతేకాదు, రాష్ట్రానికి వచ్చే 5,000 కోట్ల రూపాయలు 14వ ఆర్థిక సంఘానికి సంబంధించినవి. 14వ ఆర్థిక సంఘం ఉంది అనేది ఈ నెలతోటి ఆగిపోతుంది. నెక్స్ట్ 15వ ఆర్థిక సంఘం వస్తుంది. అంటే ఒక ఆర్థిక సంఘం ప్రణాళిక ఏంటంటే, పంచవర్ష ప్రణాళికలో ఒక 5 సంవత్సరాల పాటు ఒక ఆర్థిక సంఘానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది. అది 14వ ఆర్థిక సంఘం ప్రాసెస్ ఆగిపోతే కనుక, తర్వాత 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన డబ్బులు రావు. ఇది ఇంకో 2-3 ఏళ్ళు ఉంటే కనుక పర్లేదు పోనీ, ఎన్నికల తర్వాత ఇంకో సంవత్సరం తర్వాత జరుపుకోవచ్చు. అది టెక్నికల్గా డబ్బులన్నీ అయిపోతాయి. అవన్నీ కూడా మన గ్రామీణ ప్రాంతంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి, గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి నష్టం కలిగించే పరిస్థితి ఉంది. మార్చి నెలాఖరు లోపల ఎన్నికలు జరగకపోతే ప్రజలకి, గ్రామాలకి, అలాగే రైతులకి ఇప్పుడు ఎన్నికలు జరగకపోతే కనుక ఎంత నష్టం జరుగుతుందో కనీసం ఆలోచన చేయకుండా ఏదో అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. రాజ్యాంగం మనకు కల్పించింది కదా వాక్ స్వతంత్రం అని చెప్పి, నోటికి వచ్చింది ఏదైనా సరే మాట్లాడచ్చు అని చెప్పి మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఇప్పటికైనా సరే ఆ రాజకీయ పార్టీ నాయకులు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో, ఎన్నికల ప్రాసెస్నే మొత్తం రద్దు చేసి కొత్తగా మొదలెట్టాలండి. ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి, మీ తప్పును మీరు సరిదిద్దుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను.